దత్తాత్రేయ స్వామీజీ భక్త జనావిడికి నా నమస్కృతులు అర్పిస్తున్నాను. జయ గురుదత్త. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గీతారెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇంత జయప్రదంగా జరిగిందంటే అందుకు కార్యభూతులు డెఫినెట్గా గీతారెడ్డి గారే. ఆవిడ నా ఇన్స్పిరేషన్, నా మెంటర్, నా గైడ్. ఎల్లప్పుడూ నాకు ఇలాగే సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. నేను అడిగిన వెంటనే స్పందించి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా వాటన్నిటినీ కాదనుకొని ప్రత్యేకంగా చెన్నై నుంచి విచ్చేసిన కళానిధి మామీకి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మామీ, ఎన్నోడ తలయే వణంగి ఉండల్కు ఎన్నోడ నండ్రియే తెలివిత్తు కొలిగినే. ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఐఎమ్ సారీ. ఈ కార్యక్రమం ఎంతో చక్కగా జరిగింది. 3 రోజులు. థ్యాంక్ యూ వెరీ మచ్. వాల్మీకి నామధేయుండైన మహర్షి ఒక దివసంబున అరణ్య మార్గంబున జనుచుండగా అతటనొక వృక్షశాఖయందున్న త్రౌంచమిథునమ్ము శృంగార కేళీ విలాసంబుల తేలియాడుచున్న సమయంబున ఒక బోయవాడు ఆ పక్షుల జంటలోనొక దానిని బాణముతో కూల్చివేయగా తదుపరి వృత్తాంతంబు ఎట్టిదని తమసా నది తీరంలో తమసా నది తీరంలో వెలిగిన దొక నవ వెలసినదొక చందస్సు అనుస్తుప్పు నామముతో వెలసినదొక చందస్సు వెలసినదొక చందస్సు నిషాద ప్రతిష్టాత్వం అగమశాశ్వతీ సమాహ యత్రౌంచమిథునాదేకం అవధి కామమోహితం అవధి కామమోహితం. ఏమిటి, నేనేమంటిని? నా నోట ఉచ్చరింపబడిన ఆ పలుకులేమి? శ్లోకము నుండే పుట్టెను శ్లోకము ఇది అద్భుతము సంగీతము సాహిత్యము కలిపిన కరుణా రసామృతము సంగీతము సాహిత్యము కలిపిన కరుణా రసామృతము. కల్ప
తన శక్తియ సార్థకమును పొందగా కలకాలము నిలిచే కావ్యమునే పూర్చెదా యుగ యుగములు పాడుకొనే గీతి కదా జగములన్నీ ముడువ తగినది దీని తెలిపెదా నే తెలిపెదా నే తెలిపెదా ఇంతటి మహదాశయ పూరితమయ్యే మహత్కావ్యానికి అంతటి ఆదర్శవంతుడైన నాయకుడు ఎవరు ఎవరు నారాయణ నారాయణ వాల్మీకి మహర్షి నీ ఆర్తి జిజ్ఞాస కావ్య నిర్మాణ సంకల్పం అర్థమైనవి నీ వడిగిన సకల సద్గుణ శోభితుడైన యుగాలకే ఆదర్శవంతమైన వ్యక్తి శ్రీరాముడు రఘురాముడు జగదభిరాముడు అట్టి రాముని చరితమును రచించి నీ జన్మ సార్థకమును చేసుకును రామాయణము నీ నయనముల ఉండే జరుగునట్లు గమనింపును దర్శించినదే విరచించి విఖ్యాతి నందుము నీకు శుభమగు దేవర్షి ధన్యోసి నారద ప్రేరితుండైన వాల్మీక మహర్షి శ్రీమద్ రామాయణమును రచించ ఆరంభించెను అందరి కథాగమనము ఎట్టిదనిన ¡Gracias!
ఇదం నమః ఓం ఆజ్ఞయే స్వాహ నృపశాబ్దూనా పాయసం దేవ నిర్మితం భార్యాణామనురూపాణ మస్మితేతి ప్రయచ్చవే. దశరథ మహారాజా, ఈ పాయసాన్ని స్వీకరించి దీనిని నీ భార్యలను ఆరాధింపుమని తెలుపము. సంకల్ప సిద్ధిరస్తు, సత్సంతాన ప్రాప్తిరస్తు. అవ్విధంబుగా పుత్రకామేష్టి యజ్ఞఫలంబుగా దశరథరాజ మువ్వురు భార్యలకు నలుగురు కుమారులు కలిగిరి. వారికి రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులని నామకరణమిడిరి. తల్లిదండ్రులకు మోదమునరించుచు వారు దినదిన ప్రవర్ధమానులై పెరుగుతున్న విధంబు ఎట్టిదని నా ఎనిమిది చేతుల
సకల ధర్మ సాధనము ఇదే. ధర్మ బోధన చేయువాడు గురువు. ఆ ధర్మ సాధనకు అవసరమైన దేహాన్ని ప్రసాదించువాడు తండ్రి. అతడు దైవ సమానుడే. తండ్రి మాట చెల్లించడమే తనయుల కర్తవ్యం. ఏది ఏమైనను ఎన్నడూ తండ్రి మాట జవదాట రాదు. మరి అన్నగారి మాట? మంచి ప్రశ్న వేశావు. తండ్రి తరువాత తండ్రి అంతటి వాడు అన్న. పితృ సేవవలే సోదర సేవయు శ్రేష్టమని నా భావన. అసూయలు విరోధాలు లేకుండా పరస్పర వాత్సల్యాలతో మెలిగే సోదరుల కుటుంబం స్వర్గతుల్యమే అవుతుంది నాయన. ఈ మాట మరవకుండా మసలు కొండి. చిత్తం గురుదేవా. Thank you.